నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన పర్సనల్ డెవలప్మెంట్ తాలూకా ఇంట్రడక్షన్ ఏంటో ఒకసారి చూద్దామా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్. సో పర్సనల్ డెవలప్మెంట్ ఇంట్రడక్షన్ ముందు మనం తెలుసుకోవాల్సింది పర్సోనా. అసలు ఈ పర్సోనా అంటే ఏంటి? పర్సోనా అంటే ఏం లేదు, దాన్ని మాస్క్ అంటారు. సొసైటీలో ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనం బతకలేము. సొసైటీలో మనకు మాస్క్ వేసుకుని మనకంటూ మన ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టకుండా మనకి నచ్చినట్టుగా మన కాకుండా సొసైటీకి నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం, అవును కదా? ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నట్టు బయట ఆఫీస్లో అలానే ఉంటారా? లేదు కదా. ఇంట్లో మీకు నచ్చినట్టుగా ఉంటారు, ఆఫీస్కి వచ్చేసరికి మీ బాస్ అనుకూలంగానో లేకపోతే మీ కొలీగ్స్ అనుకూలంగానో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ అనేది ముసుగు ధరించి ప్రతి ఒక్కరు సొసైటీలో నడుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ చైల్డ్ అనేది ఉంటుంది కదా, చైల్డ్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చైల్డ్ అనేది కేవలం చైల్డిష్గా బిహేవ్ చేసే వాళ్ళలోనే ఉంటుందా? లేదు, చైల్డ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈ చైల్డ్ అనేది మనం కనిపించకుండా చేస్తాం. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరిలో చైల్డ్ అనేది, చిన్న పిల్లాడు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటారు. ఎందుకంటే మనం పుట్టేటప్పుడే పెద్దగా పుట్టలేదు కదా, ఫస్ట్ చిన్నపిల్లలుగానే పుట్టాం, అలాగే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసాం, అలా మనం ఎదిగాం. సో మనలో ప్రతి ఒక్కరిలో చిన్నపిల్లాడు ఉంటుంది. కానీ ఈ చిన్నపిల్లాడిని మనం కనబడకుండా చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. చూసారుగా చైల్డ్, ఇప్పుడు దాకా మీరు చైల్డ్ని నిండుగా బాక్స్లో చూశారు. కానీ ఈ చైల్డ్ మనం బయట ఎందుకు కనబడనీయకుండా చేస్తున్నాం అంటే దేని కారణం వల్ల అంటే రెస్పాన్సిబిలిటీస్, రోల్, సోషల్ స్టేటస్, కండిషనింగ్. మన బయట ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనలో ఉన్న చిన్న పిల్లాన్ని బయట కనబడనీయకుండా చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎదుగుతున్న కొద్దీ మన రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో ఉంటాయి. లేదు, నేను చిన్నపిల్లలానే ఉంటాను అంటే కుదురుతుందా? కుదరదు. రోల్, మనం తీసుకునే జాబ్ రోల్ అయినా సరే, ఫాదర్ రోల్ అయినా సరే, మదర్ రోల్ అయినా సరే, ఫ్యామిలీ రోల్స్ ఆర్ బయట మీరు చేసే జాబ్ రోల్ ఏదైనా సరే, దానివల్ల కూడా మనలో ఉన్న చైల్డ్ అనేది కనబడనీయకుండా చేస్తున్నాం. సోషల్ స్టేటస్, బయట మనకున్నటువంటి హోదా, మన హోదా వల్ల కూడా మనలో ఉన్న చిన్నపిల్లాడిని కనబడనీయకుండా చేస్తున్నాం. నెక్స్ట్ కండిషనింగ్, కొన్ని కండిషన్స్ ఉంటాయి బయట మనం ఇలానే ఉండాలి. ఇప్పుడు మనం పెద్ద అయ్యా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుర్రవాడు రోడ్డు మీద ఎగిరి గెంతేసాడు అనుకోండి, ఏమంటారు? బా కుర్రోడ్రా, గెంతాడ్రా అంటాడు. అదే ఓ 40 సంవత్సరాలు అతను రోడ్డు మీద గెంతేసాడు అనుకోండి, వీడికేం పోయే కాలం అని తిట్టుకుంటాం. సో దానివల్ల చైల్డ్ అనేది మనలో ఉన్న చైల్డ్ని పూర్తిగా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చూడాల్సి వస్తుంది. అవే ఇవన్నీ, ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ రోల్, ఈ సోషల్ స్టేటస్, ఈ కండిషనింగ్ అనేవి ఇవేళ తీసేస్తే మన నిండుగా చైల్డ్ అనేది ప్రతి మనిషిలోనూ చూడొచ్చు. మళ్ళీ చైల్డ్ అనేది ఎప్పుడు కనబడుతుంది అంటే మనం పుట్టినప్పుడు చైల్డిష్ అనేది ఎలా కనబడుతుందో మన 60 సంవత్సరాల దాని తర్వాత మళ్ళీ చిన్నపిల్లలానే ఉంటాం. ఎందుకంటే ముసలి వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా. సో ఆ విధంగా. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటంటే ఇట్ ఈజ్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఇండివిజువల్, అంటే మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏర్పరచుకునేది. మనకంటూ స్పెషల్ ఏంటి అనేది బ్రాండ్ ఇండివిజువల్ తమకు తాము బ్రాండ్ ఇమేజ్ని ఏర్పరచుకునేదే పర్సనల్ డెవలప్మెంట్. అంటే ఇట్ మీన్స్ గ్రోత్ ఆఫ్ పర్సనల్ నేచర్ అండ్ పర్సనల్ క్యారెక్టర్. అంటే గ్రోత్ అంటే మనిషి యొక్క పర్సనల్ నేచర్, అంటే తన యొక్క ఇన్నర్ పర్సనల్ నేచర్ కానివ్వండి లేదంటే తన ఎదుగుదల కానివ్వండి. సో దాన్ని అభివృద్ధి చేసుకునేటానికి ఈ పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ గ్రోయింగ్, చేంజింగ్ అండ్ మెచ్యూరింగ్. చూసారు కదా, కంటిన్యూస్ అంటే మనకి డే టు డే లైఫ్ని దాన్ని కంటిన్యూస్గా అట్లాగే గ్రోయింగ్ ఎలా ఎదగాలి, ఎలా చేంజ్ అవ్వాలి, ఎంత మెచ్యూర్గా ఆలోచించాలి అనేది ప్రతిదీ మనకి ఈ పర్సనల్ డెవలప్మెంట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక యావరేజ్ పర్సన్ ఉన్నానండి, ఒక యావరేజ్ పర్సన్ కూడా తను ఇంప్రూవ్ చేసుకోగలిగితే కూడా ఒక బెటర్ పర్సన్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది పర్సనల్ డెవలప్మెంట్ వల్ల. ఓకే,
పర్సనల్ డెవలప్మెంట్లో ఇంకా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఔటర్ పర్సనాలిటీ అండ్ ఇన్నర్ పర్సనాలిటీ. టోటల్ ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మేకప్ వేసుకొని అందంగా తయారైతే అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటారు. కానీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే బయట నువ్వు ఎంత అందంగా కనిపిస్తావు లోపల నీ యొక్క ఆత్మ అంటే నీ యొక్క పర్ఫెక్షన్ లోపల కూడా నీ యాటిట్యూడ్ అని ఏదైనా సరే ఎలా ఉండేదని అన్నది కూడా పర్సనల్ డెవలప్మెంట్ కిందే వస్తుంది. ఇట్ ఈస్ అ సమ్ ఆఫ్ టోటల్ ఔటర్ పర్సనాలిటీ అండ్ ఇన్నర్ పర్సనాలిటీ. నెక్స్ట్ ఔటర్ పర్సనాలిటీలో ఏమొస్తాయంటే ఔటర్ పర్సనాలిటీ వల్ల యాక్సెప్టెడ్, లైక్, లవ్డ్, లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ అండ్ రిలేషన్షిప్. యాక్సెప్టెడ్ నువ్వు ఎంత మంచిగా ఉన్నావో నీ ఔటర్ పర్సనాలిటీ వల్ల నువ్వు చూపించే యాక్సెప్టెడ్ అంటే నీ మాట తీరైనా యాక్సెప్ట్ చేసే విధంగా, అట్లాగే నిన్ను లైక్ చేసే విధంగా, అట్లాగే నిన్ను ప్రేమించే విధంగా ఔటర్ పర్సనాలిటీ మంచిగా ఉండటం వల్ల లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ నీ వైపు నీ బాస్ మీద కానీ లేకపోతే ఎవరి మీదైనా నీ మీద ఒక ఇంప్రెషన్ అనేది అది మంచిగా కలకాలం ఉంటుంది. అట్లాగే రిలేషన్షిప్స్ కూడా బంధం కూడా దృఢపడి ఉంటుంది అనేది ఔటర్ పర్సనాలిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఇన్నర్ పర్సనాలిటీస్. ఇన్నర్ పర్సనాలిటీస్లో ఇంట్రోస్పెక్షన్ కాల్ ఫర్ రెగ్యులర్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన అంటారు. అంటే మనకు మనం ఎంతవరకు డెవలప్ అవుతున్నాం, ఎంతవరకు గ్రోత్ అనేది ఉంది, ఎంతవరకు ఎదుగుతున్నాం, ఎంతవరకు డెవలప్ అవుతున్నాం అనేది కూడా ఇన్నర్ పర్సనాలిటీ ద్వారా తెలుస్తుంది అన్నమాట. పర్సనల్ డెవలప్మెంట్లో మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. పర్సనల్ డెవలప్మెంట్లో కావాల్సింది 3 ఆస్పెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్. క్యారెక్టర్, క్యారెక్టర్లో మనం చూసేది ఇంటిగ్రిటీ, డిసిప్లిన్, డెడికేషన్. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ, డిసిప్లిన్ అండ్ డెడికేషన్. నెక్స్ట్ బిహేవియర్, బిహేవియర్లో మనకి బాగా కనిపించేది ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. ఇవి బిహేవియర్లో కనిపించేవి. నెక్స్ట్ యాటిట్యూడ్లో మనం చూసేది పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్. సో ఈ 3 మెయిన్ ఆస్పెక్ట్స్ అనేవి పర్సనల్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషిలో క్యారెక్టర్లో కానీ, బిహేవియర్లో, యాటిట్యూడ్లో ఇవన్నీ మనం చూస్తుంటాం. పర్సనల్ డెవలప్మెంట్లో ఇప్పుడు మన పర్సనల్ డెవలప్మెంట్ గురించి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కానీ లేదా కొన్ని కొన్ని చోట్ల మాత్రమే చెప్తున్నారు. కానీ చాలా చోట్ల ఇది చెప్పట్లేదు. సో చాలామంది స్టూడెంట్స్కి స్కూల్స్లో ఎక్కువ ఉండవు. స్కూల్స్లో ఎక్కువ మనకి ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఎన్ని మార్కులు రావాలి ఇవే చెప్తారు తప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కడ చెప్పరు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కొంతమందికి తెలియనప్పుడు వీళ్ళు వీళ్ళని ఫాలో అవుతుంటారు అన్నమాట. వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతారు. ఎవరెవరిని ఇన్స్పైర్ అవుతారంటే పేరెంట్స్, మన ఫాదర్ నచ్చిన క్వాలిటీస్ అని ఉంటే అందులోంచి కొన్ని మనం గ్రాప్ చేసుకుంటాం. మదర్లో ఏమైనా క్వాలిటీస్ నచ్చితే అందులో కొన్ని గ్రాప్ చేసుకుంటాం. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా తాతయ్య కానీ, బాబాయ్ కానీ, పిన్ని కానీ, వాళ్ళ నచ్చిన క్వాలిటీస్ ఏమైనా ఉంటే గ్రాప్ చేసుకుంటాం. అట్లాగే రిలేటివ్స్, చుట్టాలు ఎవరన్నా వాళ్ళు మనకి ఇలాంటి క్యారెక్టర్ నచ్చింది లేదా వాళ్ళు ఈ యాటిట్యూడ్ బాగుంది అంటే వాళ్ళ నుంచి మనం గ్రాప్ చేసుకుంటాం. అట్లాగే నైబర్స్ అంటే మన పక్కింట్లో కానీ, ఎదురింట్లో కానీ, ఇలాగా టీచర్స్, మనకు నచ్చిన టీచర్స్లో కానీ, టీవీలో మనకు నచ్చిన యాక్టర్ కానీ, యాంకర్ కానీ, లేదంటే బుక్స్, మన ఇప్పుడు ఎవరైనా డాక్టర్ అబ్దుల్ కలాం గారికి సంబంధించిన కానీ, ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, అట్లాంటి ఎవరైనా బుక్స్, ఇన్స్పైర్ అయ్యే బుక్స్ చదివినప్పుడు కానీ, లేదంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, దేవుళ్ళు, పలానా రాముడు అనో లేకపోతే పలానా జీసస్ అనో లేకపోతే ఇలా రకరకాల దేవుళ్ళు అన్నమాట, ఎవరికి మన నచ్చితే వాళ్ళు. సో ఈ విధంగా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి తెలియనప్పుడు వీళ్ళ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, వాళ్ళు నచ్చిన క్యారెక్టర్స్ని, వాళ్ళు నచ్చిన యాటిట్యూడ్, ఏదైతే ఒక విషయం నచ్చుతుందో వాళ్ళ నుంచి మనం గ్రాప్ చేసుకుంటాం. సో ఇది పర్సనల్ డెవలప్మెంట్. మరి ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న యాటిట్యూడ్, క్యారెక్టర్స్, వీటి బట్టి పర్సనల్ డెవలప్మెంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ పీపుల్ అనేది డివైడ్ చేశారనమాట. సో ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని టాపిక్స్, మనం దీని తాలూకా ఇప్పుడు ఏదైతే చెప్పాం దాని తాలూకా కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ మనోరాజ్.